ఖగోళ విజ్ఞానంలో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం సూర్యుడికి ఏ రంగు, అది వైటా లేకపోతే ఎల్లోవా, ట్రూ కలర్ ఆఫ్ ది సన్ ఏమిటి అని చెప్పి నాసా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ అబ్జర్వేటరీలో చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు దానికి సంబంధించి చెప్పుకున్నాం. సాధారణంగా మనకి సూర్యుడు అనగానే ఏ స్మాల్ అంటే మీడియం సైజ్ వైట్ డ్వార్ఫ్ అంటారు, అంటే ఒక మధ్య నక్షత్రం ఇది తెల్లగా ఉంటుందని, ఒక తెల్లటి మధ్య తరగతి నక్షత్రం అంటారు. అందుకని కలర్ అన్నది ఏంటి అంటే ముందు పెర్సెప్షన్, కంటి ద్వారా చూస్తాం, బ్రెయిన్ దాన్ని గుర్తిస్తుంది. అందుకని కంటికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, విజిబుల్ స్పెక్ట్రం మాత్రమే చూస్తుందన్నమాట. అందుకని కన్ను తను చూసినవి మనకి బ్రెయిన్ విజువల్లో పెర్సెప్షన్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. రోజు మనం చూస్తూ ఉంటే అది మనకి ఎల్లో రంగులోనే కనిపిస్తుంది, ఎల్లో రంగులోనే కనిపిస్తుంది అన్నమాట. సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు సూర్యుల్లో ఉన్న రంగులన్నీ కూడా ఏవైతే మన భూమి మీద ఉన్న పువ్వులు, చెట్లకు పువ్వులు పూస్తాయి కదా, పువ్వులకి విపరీతమైన షేడ్స్ ఉంటాయి. అందుకని ఈ పువ్వుల యొక్క షేడ్స్, ఫ్లవరింగ్ షేడ్సే చాలా వరకు సూర్యుని ఛాయలు కూడా ఉన్నాయంటుంటారు అన్నమాట. అందుకని ఏంటంటే ఈ అబ్సల్యూట్గా నియర్గా మనం చూసినట్లయితే ఎల్లో ఆర్ వైట్ అన్నది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎల్లోవా వైట్ అని. అందుకని కలర్ అన్నది ఏమిటి అంటే మనకి వేరియేషన్ ఆఫ్ ది అది వేవ్ లెంగ్త్, వేవ్ లెంగ్త్ ద్వారా మారుతుంది. అందుకని ముఖ్యమైనది మనకి ఏంటంటే వేవ్ లెంగ్త్, మనం విజువల్ చేసేటప్పుడు మనకు వచ్చిన వేవ్ లెంగ్త్ ఏదైతే ఉందో అన్నది, దాంతో ఇంటెన్సిటీ ఆఫ్ సన్స్ లైట్, ఇంటెన్సిటీ అంటే తీవ్రత, అది సూర్యుడు ఎమిట్ చేసే లైట్ యొక్క తీవ్రత. దాని తర్వాత ఎన్వైర్న్మెంట్, ఎన్వైర్న్మెంట్ అంటే అర్థం ఏంటి, మన భూమిని చూస్తున్నాం, మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉండే భూమి చుట్టూ ఉండే గాలి, అందులో ఉన్న గ్యాసెస్, అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ. అలాగే సూర్యుడికి కూడా సెంటర్ కోర్ నుంచి లైట్ ఎమిట్ అవుతుంటే అది బయటకు వచ్చి ఎస్కేప్ అయ్యేలోపు రకరకాల గ్యాసెస్ ద్వారా ఆ సూర్యకిరణాలు పాస్ అయి వస్తుంటాయి. అందుకని అవి కూడా దాని యొక్క మనకి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ బట్టి బయటకు వస్తూ ఉన్న వెలుతురులో ఉన్న వేవ్ లెంగ్త్లు మారిపోతుంటాయి. వేవ్ లెంగ్త్ మారిపోతే మళ్ళీ కలర్ మారిపోతుంది అన్నమాట. దాని తర్వాత మనం చెప్పుకున్నట్టుగా రెస్ట్రిక్షన్ ఆఫ్ అవర్ ఐ, మనం కలర్ చూస్తున్నాం కాబట్టి మన ఐకి ఉన్న పరిమితులు ఏమిటి అన్నది. అంతేకాక ఫైనల్లీ అవర్ బ్రెయిన్, బ్రెయిన్ కూడా ఆ రంగుని గుర్తించాలన్నమాట. అందుకని కలర్ స్పెక్ట్రం అన్న దానిలో ఏంటంటే ప్రిజం ద్వారా విడగొడతారు. నాసా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రిజం ద్వారా ఏర్పరిచిన హై క్వాలిటీ అన్నమాట ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డైలీ మన సోలార్ రేడియేషన్ అంటే కలర్ని, స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ ప్రిజం బేస్డ్ డివైసెస్ ద్వారా అన్నమాట. అందుకని ఈ సోలార్ అబ్జర్వేషన్ ద్వారా నాసా అబ్జర్వ్ చేసింది మాత్రం ఫైనల్గా వైటే. మనకి సూర్యుడు నుంచి వచ్చే కాంతి తెల్లటి కాంతే, అందుకనే అది అన్ని రంగులుగా విడిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్ కలర్స్ బ్రైట్ చాలా వరకు. అంతేకాకుండా ఏమవుతుందంటే మన అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికల్లా ఈ షార్టర్ వేవ్ లెంగ్త్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అంటే బ్లూ కలర్ అది స్కాటర్ అయిపోతుంది. మన ఆకాశం చూడండి, అందుకని ఆకాశం నీలం రంగు కనిపిస్తుంది, మన నీళ్లు కూడా నీలం రంగులో కనిపిస్తుంటాయి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ది పోతుందో ఆ బ్రైట్నెస్ వలన చూసినట్లు ఎల్లో గ్రీన్, ఎల్లో గ్రీన్ కలరు డామినేట్ చేస్తుంది మనకి ఎక్కువ స్పెక్ట్రంలో, మనకి ఎల్లోయిష్ గ్రీన్ ఉంటుందన్నమాట. అందుకని
దాని తర్వాత మన స్పెక్ట్రంలో ఫోటో తీస్తే నాసా వాళ్ళు కూడా మధ్యలో గ్యాప్స్ కనిపిస్తుంటాయి, నల్లటి డార్క్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఈ నల్లటి డార్క్ లైన్స్ ఏమిటి అంటే స్ప్రెడ్గా కాకుండా సూర్యుడు నుంచి వచ్చే వెలుతురు అందులో ఉన్న గ్యాసెస్ ఆ పర్టికులర్ గ్యాస్ పర్టికులర్ కలర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అందుకని ఈ డార్క్ బ్యాండ్స్ ఏవైతే మనకు కనిపిస్తుంటాయో ఇన్ బిట్వీన్ ది కలర్స్ అవంతా కూడా సూర్య దీనిలో ఉన్న గ్యాస్. అదే మన అట్మాస్ఫియర్లో కూడా మనకి భూమి మనం ఇయండి, సూర్యుడు అక్కడ ఎమిట్ చేస్తున్నాడు, సూర్యుడి నుంచి దాటుకుని మళ్ళీ మన భూమికి వస్తుంది, భూమి నుంచి మన ఐకి ఐకి చేరేలోపు ఉన్న అట్మాస్ఫియర్ దీనిలో కూడా ఈ రకరకాల గ్యాసెస్ అవి డిఫరెంట్ వేవ్ లెంగ్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటే అవి మళ్ళీ డార్క్ బ్యాండ్స్ కింద కనిపిస్తుందన్నమాట. దాని తర్వాత మనం అందుకని జనరల్గా చూసినట్లయితే వాటిలో దాని తర్వాత ఎక్కువ బయట కనిపించేది మాత్రం ఎల్లోగానే కనిపిస్తుంది డే టు డే లైఫ్లో మనం చూస్తుంటే అందుకనమాట. దాని తర్వాత మెయిన్గా అట్మాస్ఫియర్ బ్లూ ఈ స్కాటర్డ్ అయిపోయి ఉంటుంది, చాలా వరకు స్కాటర్డ్, అందుకని రెడ్ కంటే కూడా బ్లూ ఎక్కువ స్కాటర్ అవ్వబట్టి మనకి చాలా వరకు కనిపిస్తుంది. అందుకని మన బ్రెయిన్ పెర్సెప్షన్ అన్నదే సూర్యుడు యొక్క కలర్. బట్ నాసా అబ్జర్వేషన్స్ దీనిలో ఒరిజినల్గా చూసినట్లయితే మనకి వైట్గానే కనిపిస్తుంది, కానీ మనకు కనిపించేది మాత్రం డేస్ టుగెదర్ ఎల్లో కలర్ లాగే మనకు కనిపిస్తుంది అన్నమాట. రెండవది మన జనరల్ అబ్జర్వేషన్లో అందరూ చెప్తుంటారు. అందుకని ఈ పూలు రకరకాల పూలు ఉన్నాయి, ఈ పూల్లో ఉన్న షేడ్స్ అన్నీ కూడా ఈ సోలార్లో ఉండే లైట్లో ఉండే షేడ్స్ అన్నీ అందులో కనిపిస్తుంటాయి రిఫ్లెక్షన్. అందుకని మన మోడర్న్ యూత్ ఏం చేయాలంటే ఈ ఫ్లవర్స్కి వచ్చే కలర్ ఈ కలర్స్ ఎలాగా దాంట్లో వస్తున్నాయి అని చెప్పి ఎక్కువ రీసెర్చ్ చేయాలి. అందులో ఉన్న కెమికల్ ఏమిటి మనం కంపారిజన్ చేసుకోవడానికి, ఏ కెమికల్ వస్తే ఆ కలర్ వచ్చింది ఫ్లవర్ పెటల్స్లో కానీ లేకపోతే దీనిలో ఉన్న రకరకాల. ఒక్కోసారి పువ్వులు మారుతుంటాయి డిఫరెంట్ కలర్స్, ఎందుకు మారుతున్నాయి? అంతా కలర్ అన్నది లైట్ రేడియేషన్ వేవ్ లెంగ్త్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ అంటే వేవ్ లెంగ్త్ దీనిలో వచ్చినప్పుడు మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకని మన భూమి మీద ఎన్ని పూలు ఉన్నాయో రకరకాల కలర్స్లో వచ్చేవి అన్ని రకాలు. అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం చూడండి కలర్ మారుతూ ఉంటుంది, డార్క్నెస్ని చేజ్ చేసుకుని మనకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అన్నమాట డిఫరెంట్ కలర్స్ మనకి కనిపిస్తుంటాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా. దానిలో సూర్యుని కనుక మనం అబ్జర్వ్ చేసి స్పెక్ట్రం తీస్తూ ఉంటాయి. అందుకని నాసా రెగ్యులర్గా అంతరిక్షం దీని నుంచి కూడా చూస్తున్నప్పుడు సూర్యుడిని వచ్చే వెళ్తారు. ఇప్పుడు మనకి ఈ స్పెక్ట్రం ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం మనం చాలా వరకు, రామన్ స్పెక్ట్రం ద్వారా కెమికల్స్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఏమున్నాయి అక్కడ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ రకంగా ఏది ఎంత ఉంది వాట్ డెన్సిటీ ఏమిటి అని చెప్పి ఈ కలర్ స్పెక్ట్రం వలన తెలుసుకోగలుగుతున్నాం. అందుకని సూర్యుడు మనకి మన భూమి మించి మన కళ్ళు పెర్సెప్షన్ ఎల్లోగా చూసినప్పటికీ ఎక్కువ మంది ఎల్లోనే చెప్తారన్నమాట కలర్ అలా కనిపిస్తుందని, కానీ కోర్ నుంచి మాత్రం వచ్చేది సైంటిఫిక్గా వైట్ లైటే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.